శివలింగార్చన సర్వ పాపాలను హరిస్తుంది బ్రహ్మమురారు సురాచిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటూ ఆ శివుణ్ణి స్మరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి శివుడు నిరాకారుడు శంకరుడు కోరిన కోరికలను తీర్చేవాడు ఆదుకో శివయ్య అని శరణు వేడుకోగానే భక్తులను రక్షించేవాడు శివుడు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు ఆయన పశుపతిగాను లింగరూపములలోనూ సింధు నాగరికత కాలం నుంచే పూజలు అందుకుంటున్నాడు శివుడు అనార్య దేవుడు కానీ తర్వాత వైదిక మతంలో లయకారునిగా స్థానం సంపాదించుకున్నాడు నేటికి దేశమంతా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి ఈ విశ్వం యొక్క మహారూపం శివం భూకక్ష ఎలా ఉంటుందో విశ్వ రహస్య మూలాలు ఎలా మొదలయ్యాయో ఆ లయకారక రూపమైన శివలింగంలోనే ఉన్నాయని చెప్తారు పెద్దలు విశ్వంలోని ఆకర్షణ వికర్షణ బలాలని వివరించే విధంగా అండాకారంలో శివలింగం ఉంటుంది నిరాకారాన్ని చెబుతూనే తనే ఆకారం అంటూ చెప్పే శివతత్వం ఒక మహాద్భుత మోక్ష మార్గం శివలింగాన్ని వజ్రం నుంచి మట్టి వరకు అనేక అనేక పదార్థాలతో తయారు చేసుకుని పూజించవచ్చు కానీ స్టీలు ఇనుముతో మాత్రం శివలింగాన్ని తయారు చేసుకుని పూజించకూడదు లింగం చేసిన పదార్థాన్ని బట్టి వచ్చే ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వజ్రంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే ఆయువు వృద్ధి చెందుతుంది ముత్యంతో చేసిన శివలింగాన్ని సేవిస్తే రోగాలు నాశనం అవుతాయి పుష్యరాగంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే కీర్తి లభిస్తుంది నీలం రాయితో చేసిన లింగాన్ని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది మరకతంతో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల సుఖమైన జీవితం లభిస్తుంది స్ఫటికంతో చేసిన లింగార్చన అన్ని కోరికలను తీరుస్తుంది స్త్రీలు గంధంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే నిండు నూరేళ్లు సౌభాగ్యం లభిస్తుంది ఇత్తడితో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల తేజస్సు దక్కుతుంది ధాన్యపు పిండితో చేసిన లింగాన్ని సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు తేనెతో శివుని అభిషేకిస్తే తేజ వృద్ధి కలుగుతుంది ఆవు నెయ్యతో శివుని అభిషేకిస్తే ప్రాప్తి కలుగుతుంది పుష్పోదకము అంటే నీరు పువ్వులతో శివుని అభిషేకిస్తే భూలాభము కలుగుతుంది మెత్తని చక్కెరతో శివుని అభిషేకిస్తే దుఃఖనాశనం కలుగుతుంది అన్నముతో శివుని అభిషేకించడం వలన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యాలను ఇస్తుంది బంగారపు నీటితో శివుని అభిషేకించడం వలన ఘోర దారిద్ర్యము నశిస్తుంది నువ్వుల నూనెతో శివుని అభిషేకించడం వలన అపమృత్యము నశిస్తుంది నీటితో శివుని అభిషేకించినట్లయితే నష్టమైనవి తిరిగి లభిస్తాయి భస్మాభిషేకం వలన మహా పాపాలు నశిస్తాయి మామిడి పండ్ల రసంతో శివుని అభిషేకిస్తే దీర్ఘవ్యాధులు నశిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి